తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతుంది బలమైన నాయకత్వం బలమైన క్యాడర్ ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది పైగా టిఆర్ఎస్ బీజేపీల మధ్య రాజకీయ యుద్దం తీవ్రస్థాయిలో నడుస్తోంది ఆ రెండు పార్టీల పోరులో కాంగ్రెస్ వెనకబడిపోయింది పైగా పార్టీలో ఉండే అంతర్గత సమస్యలు కూడా పెద్ద తలనొప్పిగా మారాయి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కష్టపడుతున్నా సరే పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు ఆయనేమో పార్టీని పైకి లేపుతుంటే లాగే వాళ్ళు కొందరుంటారు తాజాగా మునుగోడు ఉప ఎన్నికలో ఫలితం బట్టి చూస్తే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు పట్టున్న స్థానంలో కూడా డిపాజిట్ కోల్పోయారు రాహుల్ జోడో యాత్ర జరిగినా సరే ఆ ప్రభావం తెలంగాణ కాంగ్రెస్ పై పెద్దగా పడినట్లు కనిపించలేదు నిజానికి రాహుల్ యాత్ర విజయవంతంగా సాగింది కానీ టీఆర్ఎస్ బీజేపీల పోరులో పెద్దగా హైలైట్ కాలేదు పైగా మీడియా కూడా రాహుల్ యాత్రకు పెద్ద కవరేజ్ ఇవ్వలేదు దీంతో రాహుల్ జోడో యాత్ర ఫలితాలు కాంగ్రెస్ పార్టీకు ఉపయోగపడేలా లేవు అయితే కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో సానుభూతి మాత్రం ఉందని అర్థమవుతుంది అలాగే కింది స్థాయిలో పార్టీ బలంగానే ఉంది కాకపోతే టిఆర్ఎస్ బీజేపీ రాజకీయ యుద్ధంలో కాంగ్రెస్ లేదు అందుకే ఇకపై రేవంత్ రెడ్డి కూడా తన రూట్ మార్చుకోనున్నారు ఇంకా దూకుడుగా రాజకీయం చేయడమే కాదు టిఆర్ఎస్ బీజేపీలకు ధీటుగా ముందుకెళ్లడానికి సిద్ధమవుతున్నారు అదేవిధంగా రేవంత్ పాదయాత్ర దిశగా ముందుకెళ్తున్నారు ఇప్పటికే రేవంత్ పాదయాత్రకు సంబంధించి పలుమార్లు కథనాలొచ్చాయి కానీ సీనియర్ల వల్ల రేవంత్ ఎక్కడికక్కడ తగ్గాల్సి వచ్చింది ఇప్పుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎపిసోడ్తో రేవంత్ ఇంకా సీనియర్లకు చెక్ పెట్టే దిశగా వెళ్లడానికి సిద్ధమవుతున్నారు పార్టీకి ఊపు తీసుకురావడానికి రేవంత్ ఇంకా పాదయాత్ర చేయడం ఖాయమని తెలుస్తోంది రాహుల్ పాదయాత్ర స్ఫూర్తితో త్వరలోనే పాదయాత్ర దిశగా అడుగులేస్తున్నట్లు రేవంత్ తాజాగా మీడియా సమావేశంలో చెప్పారు మరి రేవంత్ పాదయాత్రతో కాంగ్రెస్కు కొత్త కళ వస్తుందేమో చూడాలి